అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమంతుడు. గురుగారు, సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, కాస్త వివరించండి. తప్పకుండా అండి. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ముందుగా కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, వ్యవహారిక నామము జన్మనామము వేరుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీరికి దశ అంతర్దశలను నిర్ధారణ చేసుకొని, మరొకటి ఏమిటి ముఖ్యమైనది అంటే, ఏదో వృషభ రాశికి బాగుంది పలానా రాశికి బాగుంది అని మనము సంతోషపడిపోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ గోచారంలో గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేది ఏర్పడుతుంది, ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మనకు కొన్ని గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి, సప్తమ స్థానము వివాహానికి సంబంధించింది, పంచమ స్థానము మనకు అబ్రాడ్ కావచ్చును, ఉన్నతానికి సంబంధించింది, సంతానానికి సంబంధించింది, ఇలా ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అదొక పరిశోధన, అదొక విద్య అది. సో దాన్ని బేస్ చేసుకొని ఆస్ట్రాలజీ అనేది మనం చెప్తే అదొక నిజం అవుతుంది. వారు ఉండేటువంటి పరిస్థితి ఏంది, నాకేది ఎప్పుడు నా ఛాలెంజ్గా నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా, మీరేం చెప్పొద్దు, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే నేనే మాట్లాడతాను, విషయం ఇది ఈ పరిస్థితిలో ఉన్నారు కనుక, లేదా 4-5 విషయాలు నేను చెప్తా కనుక ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ప్రతి మనకు ప్లే అయ్యేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, సింహరాశి వారికి చూసుకుంటే 2023 మార్చి నుండి కూడా బాగాలేదు. భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, లేదా కొంత ఎవరికైనా ఇద్దరిట్లో హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, చేయని తప్పులకు మాట బరడం కానీ, లేదా మంచి చేయబోతే చెడు అయ్యేటువంటి పరిస్థితులు కానీ, కాస్త డబ్బు దుబారా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. కొంత సప్తమ శని మూలకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి కుజుడు, గురువు రెండు గ్రహాలు కూడా శుభులుగా మారి వీరికి చక్కటి భూ సంబంధిత లాభాలు ఇవ్వబోతున్నాడు. భూ సంబంధిత లాభాలంటే, ఏమైనా భూమి అంతకుముందు పర్చేస్ చేసి ఉంది మీ పేరు మీద ఉన్నట్టయితే దానికి ఒక రూపాయి పెరగడం, లేదా ల్యాండ్ అమ్మాలి అని సంకల్పించుకునేటువంటి వారికి ఈ భూమి అమ్మడం పోయేటువంటి పరిస్థితి, మంచి డబ్బులు పెట్టి కొనుక్కునేటువంటి వారు మనకు తారసపడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎవరికైతే సింహరాశి వారికి కుజుని దశ, గురువు దశ, శని దశ ఈ మూడు దశలు అయిపోకుండా ఉంటే సూపర్ రిజల్ట్ ఇస్తుంది. ఒకవేళ మీరు జాతకంలో అయిపోయి ఉంటే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, అదైతే గమనించుకోండి. ఇక చక్కటి వస్త్ర లాభాలు, బంగారం కొనడం కావచ్చును, వాహనం కొనడం కావచ్చును, ఒక గృహాన్ని నిర్మించుకునేటువంటి పరిస్థితి కావచ్చును, లేదా వివాహము కాని వారికి వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును, ఇది తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మంచి కీర్తితో ఉండేటువంటి ఇంటి నుంచి సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంది, అంటే ఒక పెద్ద ఇంటి నుండి సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంది సింహరాశి వారికి. అదేవిధంగా వీరి మంచితనం ఏదైతే ఉందో, అంటే వీరు మంచివారే కానీ వీరికి కోపం వచ్చినా అలిగినా మనం తట్టుకోలేం సింహరాశి వారిని, ఎందుకు అంటే వీరి మనసు ఎంతో విన్నా, వీరికి చెప్పకుండా ఏ పని చేసినా కష్టమే కాస్త. కనుక సింహరాశికి సంబంధించి భార్య ఉన్నా, ఇంట్లో భర్త ఉన్నా, వారికి మీరు బెండ్ కావాలి, వేరే ఆప్షన్ లేదు. నేనేంది బెండ్ అయ్యేది అని భర్త అనుకున్నా ఆ ఇంట్లో అద్భుతమైనటువంటి హ్యాపీ హోమ్ అయితే ఉండదు. నేనెందుకు బెండ్ కావాలని భార్య అనుకున్నా హ్యాపీ హోమ్ ఉండదు.
ఖచ్చితంగా వారు చెప్పినట్టే వినాలి, వారు చెప్పిందే సెలెండర్ అయిపోవాలి. సింహరాశి వారు ఎవరున్నా వారికి ఎదురు చెప్పినా చెప్పే తీరు చెప్పాలి. అట్లా కాదు నాని ఇట్లా, అట్లా కాదమ్మా ఇట్లా, పరిస్థితి ఇది, వారికి చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పాలి. మరి వారు చిటిక వేసి రాయల్గా చెప్తారు, వారు చెప్పారని చెప్పి మనం చెప్తే వారికి నచ్చదు. ఇదైతే గుర్తుంచుకోండి. ఖచ్చితంగా కూడా చాలామంది మిమ్మల్ని ఆశ్రయించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇంటి యందు సంతోషము, శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది సెప్టెంబర్ నెలలో. అంటే ఈ 5-6 నెలల నుండి కానీ, 1 ఇయర్ నుండి కానీ కొత్తగా మీరు బిజినెస్ చేస్తూ ఉన్నా లేదా కొత్తగా ఉద్యోగం చేస్తూ ఉన్నా మీకు గుర్తింపు రావట్లేదు అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ సెప్టెంబర్ నెలలో మీకు ఒక గుర్తింపు లభించే పరిస్థితి ఉంది. కొన్ని అవార్డ్స్ కావచ్చునో రివార్డ్స్ కావచ్చునో మీ మీ స్థాయిలో మీరు పనిచేసే చోట మీకు లభించేటువంటి పరిస్థితి ఉంది. ఇది మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గర్వానికి ఒక గర్వంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఈ సెప్టెంబర్ నెలలో. కనుక తప్పకుండా మంచి మంచి హోదాలో ఉండేటువంటి వారికి బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏమిటయ్యా అంటే, వీరు చేసేటువంటి జాబ్ మంచిది కానీ నేను ఇంకా మారాలి, ఇంకా వేరే ఏమైనా జాబ్ ఉందా అని ఎదురు చూస్తున్నారు, అది మాత్రం వద్దు. ఉద్యోగంలో మీరు చేసేది, మీరు చేసేటువంటి ఉద్యోగం బాగుంది కానీ మరలా ఉద్యోగం అంటే నిజంగానే బాగాలేదు, కొంత ఇబ్బందికరంగా ఉంది అంటే తప్పకుండా మారండి. బాగున్నప్పటికీ కూడా ఏదో మారాలి అని చెప్పి మారితే మాత్రం ఇబ్బంది ఎదురవుతుంది. ఓకే, ఇదైతే గుర్తుంచుకోండి. మరొక విషయం ఏమిటి అంటే, ధనధాన్య అభివృద్ధి ఉన్నది, ఇంకా విందు వినోదాలు ఉన్నవి. చక్కగా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఇతరులకు సహాయం చేయడము, పెద్దల ఆశీస్సులు పొందేటువంటి పరిస్థితి ఉంది. ఇంటి యందు దేవతా పూజలు చేసేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద సింహరాశి వారికి ఈ యొక్క నెలలో మకానక్షత్రంలోనే సూర్యభగవానుడు మీ సొంత ఇంటిలో ఉన్నాడు. గమనించుకోండి, కొంత ఈగో ఫీలింగ్ అనేది ఉంటుంది, గమనించుకోండి. అది ఈగో ఫీలింగ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అని కానీ, లేదా ఒక ఊరికే చిరాకుగా ఉండడం కానీ, ఇలాంటి పరిస్థితులు అయితే ఉంటవి. ఒక కొబ్బరికాయతో చక్కగా కూడా దిష్టి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రేపు అమావాస్య ఉంది, సోమవారము లేదా మరలా వచ్చే అమావాస్య అయినా లేదా ఒక ఆదివారం రోజైనా కూడా ఒక బూరు తీసిన కొబ్బరికాయను తీసుకొని దాన్ని 9 సార్లు ఇటు 9 సార్లు ఇటు తిప్పేసి ఇంటి బయట ఈశాన్య మూల వద్ద కొట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఇద్దరు చేయాలి. ఇలా చేస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితము వీరికి సెప్టెంబర్ నెలలో ఉంటుంది. ముఖ్యమైనది విదేశీ ప్రయాణం కానీ లేదా ఉన్నత ఉద్యోగం కోసం ఎదురు చూసే గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి తప్పకుండా సెప్టెంబర్ నెలలో కొంత బాగానే ఉంది. మీ జాతకములో ముందే చెప్తున్నా, సూర్యుని దశ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే తప్పకుండా వచ్చే యోగం ఉంది ఈ సెప్టెంబర్ అక్టోబర్లో మన సింహరాశి వారికి. కనుక సూర్యుడు మనకు గవర్నమెంట్కు అధిపతి, సూర్యుడు అంటేనే. కనుక తప్పకుండా ఎవరైతే సింహరాశి వారు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి గుడ్ అని చెప్పి చెప్పవచ్చు. సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ్.